పవన్ కళ్యాణ్ తెలియనంత అమాయకుడేం కాదు. పవన్ కళ్యాణ్కి అంతా తెలుసు, తన పార్టీకి సంబంధించి జరుగుతున్న ప్రతి ఒక్కటి తెలుసు, తెలుగుదేశం చేస్తున్న ప్రతి ఒక్కటి తెలుసు. తను అందుకు సిద్ధపడ్డాడు, తను వాళ్ళకి తగ్గి ఉండడానికి సిద్ధపడ్డాడు, వాళ్ళ నాయకత్వం అప్పగించడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటి, ఇద్దరు ఉమ్మడి ప్రత్యర్థి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్ని గద్దె దించడం అన్నటువంటి దాంట్లో ఏమని చెప్తారు, ఇవాళ్ళని ఇచ్చినటువంటి నవరత్నాలు బాగాలేదు, ఇదివరకు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఆ మాట ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళ నవరత్నాల గురించి మేము అద్భుతం చేసామని చెప్పి టీవీల ముందో లేకపోతే బహిరంగ సభలు పెట్టి ఉపన్యాసాలు ఇవ్వట్లా జగన్మోహన్ రెడ్డి. ఆ పథకాలకు సంబంధించిన ఇంటి వాళ్ళ దగ్గరికి ఏ ఇప్పుడు జగన్ ఇస్తున్నటువంటి ఉపన్యాసాల్లో తనకు సంబంధించి ఏం చెప్తున్నాడు, పొలిటికల్ స్టేట్మెంట్లే ఇస్తున్నాడు కదా. బహిరంగ సభలు రెండు రకాలు, పార్టీ బహిరంగ సభల్లో వాళ్ళని తరిమిగొట్టండి మనం గెలిపేలా అంటున్నాడు. తన ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిందో ఆ కార్యక్రమం గురించి మాట్లాడితే నేను అద్భుతం చేశానంటాడు. కానీ ఇంటి దగ్గరికి, ఇంటింటి దగ్గరికి పంపించాడు, మూడు సార్లు పంపించాడు, ఎమ్మెల్యేను ఎమ్మెల్యే క్యాండిడేట్ను ఇన్ఛార్జ్ను లేకపోతే గృహ సారథులు ఇట్లాంటి వాళ్ళు పంపించాడు. వాళ్ళు ఈ నవరత్నాల్లో ఈ మీకు వచ్చినాయి అని చెప్తున్నారు, ఇంటింటికి ఫోటో పట్టుకుపోయారు, విజువల్స్ చూపించారు, ఆ పేపర్ పుస్తకం తీసుకెళ్ళారు. ఇది లేదు అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరున్నారు, లక్షకి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, అసలు లేదని చెప్తున్నారు. లక్షకి ఒకళ్ళ దగ్గర తేడా వచ్చినాయి ఉన్నాయి, అవి ఓకే, కానీ మిగతా లక్ష మంది అయితే క్లియర్గా ఉన్నారు కదా. ఇది ప్రతి చోట జరిగింది.